అయ్యండి అందరికీ నమస్తే నేను ఈరోజు తోటకూర పప్పు అనమాట ఇది చాలా అంటే చాలా స్పెషల్ అండి ఎందువల్ల స్పెషల్ అంటే అంటే నాకు స్పెషల్ అండి మీకు కొంతమందికి ఇదేంటి అనేసి అనుకోవచ్చు ఎందువల్ల అంటే ఈ తోటకూర అనేది నేను అప్పటికప్పుడే తెంపి మాకు మాకు పొలాల్లో కొద్దిగా పండింది అనమాట అప్పటికప్పుడే తెంపి అప్పటికప్పుడే కోసి వండిన పప్పు అనమాట అసలు టేస్ట్ అన్నారా ఇంకా అల్టిమేట్ అండి అలాగే ఈ తోటకూర అనేది పసరవాసన రాకుండా కొంతమందికి తోటకూర పప్పు వండితే కొద్ది తోటకూర ఫ్లేవర్ ఎక్కువ తోలి లేక అనమాట ఆ విధంగా కూడా రాకుండా మంచిగా అసలు ఎక్సలెంట్ రెసిపీ అనమాట ఇది ఇంకా ఒకసారి తిన్నారంటే వదలరండి ఇష్టం వాళ్ళు కూడా అంత బాగా తింటారు అనమాట అది ఎలాగనేది కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం నేనైతే చెప్పాను కదండి మా పొలాల్లో మొలకలు వచ్చినాయని చెప్పేసి ఆ విధంగా మా పొలాల్లో మొలకలు వచ్చినాయన్నమాట ఇది మరీ అంత ముదురుదయం కాదు తోటకూర అనేది కొద్దిగా బాగా లేత తోటకూర అన్నమాట ఆ తోటకూర ఏదైతే ఉందో తోటకూరనైతే నేను కొద్దిగా పప్పుకి సరిపడ అంటే అరకిలో పప్పుకి మాత్రమే సరిపడగా కటింగ్ అయితే చేసుకున్నామాట కటింగ్ అంటే అది తెంపుకొని వచ్చినాను మొత్తం మట్టితో సహా తోటకూర కూడా ఈ విధంగా ఫ్రెష్గా తెంపుకుంటే అసలు దాని తృప్తే వేరండి మీరు ఏమన్నా సరే అనండి కానీ ఆ తృప్తి వేరనమాట ఆ కాళ్ళు ఏవైతే ఉన్నాయో కాళ్ళు అన్నీ కూడా తీసేసుకొని ఈ తోటకూర నైస్గా కటింగ్ అనేది చేసుకోవాలండి ఒకవేళ ముదురుదైనా సరే ఎక్కువ కాళ్ళు తీసేయాలి కొద్దిగా లేదైతే మాత్రం సిగర్లు మాత్రమే కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి కానీ తోట ఆ కాళ్ళు మాత్రం నైస్గా కటింగ్ చేసుకోవాలండి లేదనుకోండి ఆ ఉడకలైనట్టుగా పీసు పీసుగా నోటికి తొగులినట్టుకుంటాయి అనమాట ఈ విధంగా అయితే ఉండాలి నేనైతే కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అసలు ఎట్టి పిరిసలు ఇసుక అనేది లేకుండా ఒకటికి నాలుగు సార్లు బాగా కడిగేసి అయితే దీని అయితే పక్కన పెడేసుకుంటున్నాం ఇది ఒక ప్రాసెస్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు అనేది కొద్ది కారం ఎక్కువ ఉంటాయి అన్నమాట నల్లమిరపకాయలు అనేసి సెంటర్ వీటికి మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి వీటిని ఒకదాన్ని రెండు లేదా మూడు ముక్కల కింద అయితే చేసుకోవాలండి వీటిని చేసుకొని నా దగ్గర రోల్ ఉంది కనుక నేను రోల్లో అయితే తెంచుకుంటానండి ఒకవేళ మీ దగ్గర ఏదైనా మిక్సీ లాంటిది ఉందనుకోండి మిక్సీలోనే రివర్స్ ఉంటుంది అన్నమాట కచ్చబిచ్చ నెలగడానికి ఆ టైప్లో నెలిగి తట్టండి కొద్ది నీళ్ళు అనేది పొయ్యకూడదు అలాగే మెత్తగా పేస్ట్ లెక్క కూడా పెట్టకూడదండి పచ్చిమిర్చి అనేది నెలిగి నలగలేనట్టుగానే ఉండాలన్నమాట అప్పుడే మనకు బాగుంటుంది పచ్చిమిర్చి ప్రాసెస్ నెక్స్ట్ వస్తారు ఉల్లిపాయలు నేనైతే ఒక ఐదు ఉల్లిపాయలు అండి ఎప్పుడైనా సరే వెజిటేరియన్ అనగా మేమైతే మాత్రం ఇదే విధంగా కటింగ్ అనేది చేస్తాను అంటే నైస్గా పొడుగ్గా కటింగ్ అనేది చేస్తాం అదే నాన్ వెజ్ కనుకోండి నైస్గా చిన్న చిన్నవి ఆ టైప్లో కట్ చేస్తాను ఇదైతే మాత్రం వెజిటేరియన్ అండి పప్పుగా కానీ సంథింగ్ ఎటువంటి కూరలు కానీ ఫ్రైలు కానీ వెజిటేరియన్ వరకు మాత్రం ఇదే విధంగా వాడుతాను నాన్ వెజ్కి అయితే ఈ విధంగా ఉల్లిపాయ అనేది వాడకూడదు దానికి వేరే కటింగ్ ఉంటుందని మీకు చాలా వీడియోలో అన్నమాట ఐదు ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఇది గవర్నమెంట్ పప్పు అండి అంటే మనకి రేషన్ షాపులు ఇస్తారు కదా ఆ పప్పు అనేది వేస్తాను అనమాట నేను ప్రత్యేకించి మంచి బ్రాండెడ్ ఇది నంబర్ వన్ పప్పు లాంటిది అయితే వాడట్లేదండి ప్రజెంట్లీ అది ఉందా కనుక ఇంకా మాకు ఎలాగ వేస్ట్ చేయడం దేనికి ఉద్దేశంతో వాడుతున్నాను కానీ దాంతోనే ఇంకా అల్టిమేట్గా వచ్చిందంటే ఇంకా ఏదైనా ఇంకా బ్రాండ్లు వాడితే ఎలా ఉంటుందో చూసుకోండి ఓకే దీని అయితే పప్పును అయితే మంచి కడిగేసుకోవాలి దీనికి నేను వేసుకున్న కొలత ఏంటంటే ఒకటికి మూడండి అంటే ఒక కప్పు కందిపప్పు అనేది వేస్తే మూడు కప్పులు నీళ్ళు అనేది అనమాట అప్పుడు పప్పు అనేది గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట దాంట్లోనే చిటికడంత పసుపు చిటికడంత ఆయిల్ అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ అనమాట పోసుకొని దీన్ని కూడా ఒక్కసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక రెండు విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి ఒకవేళ కుక్కర్ గ్యాఫ్ అనేది ఎక్కువ ఉందనుకోండి మూడు విజిల్ వేయించుకోవాలి కుక్కర్ గ్యాప్ అనేది తక్కువ ఉంది అనుకోండి అంటే వస్తుంది అనమాట ఇది ఫైవ్ లీటర్ కుక్కర్ అనమాట అందువల్ల కొద్దిగా పెద్దది అందువల్లనే నేను దగ్గర దగ్గర రెండు విజులు వేసుకుని సరిపోతుందండి పచ్చిమిర్చి కూడా ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఏ విధంగా మెత్తగా ఉండాలన్నమాట చూసారా ఏ విధంగా ఉందో ఆ విధంగానే కచ్చా బిచ్చా అప్పుడే కొద్దిగా టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట నేను చెప్పినట్టు చేయండి అసలు ఎక్సలెంట్గా అదిరిపోతుందండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఫ్రై పప్పుడికి పక్కన పెట్టేసుకున్న ఒక ఫ్రై బల్ లాంటిది పెట్టుకొని దాంట్లోనే కొద్దిగంత మాత్రమే ఆయిల్ అనేది పోసాను ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయలని బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి మనకి కొద్దిసేపు మనకి ఎప్పుడైతే బాగా ఫ్రై అనేది అయ్యింది ఇదిగోండి ఈ విధంగా తర్వాత మనం ముందుగా కడిగినాము కదండి తోటకూర ఆ తోటకూర అనేది కడిగిన తోటకూర మొత్తం ఇందులోనే వేసేసుకోవాలన్నమాట ఇందులోనే మీకు ఇంకొక విషయం చెప్పాలి కొంతమంది పప్పు ఉడికిన తర్వాత అదే కుక్కర్లోని కానీ లేదంటే అదే గిన్నె సేమ్ టు సేమ్ యాజ్జీస్ గలా పడేసి దాంట్లోనే ఈ తోటకూర పైనుంచి టమాటాలు పైనుంచి వేస్తారన్నమాట ఈ తోటకూర వరకు మాత్రం ఆ విధంగా వేయడం వల్ల పప్పు మీరు గంటసేపు ఆ విధంగా ఉడికి సరే దీంట్లో ఉండే అనేది పోదనమాట తోటకూరలు అదొక ఫ్లేవర్ మీకు నోటికి తెలిసిపోతూ ఉంటుంది అనమాట అందువల్లనే చాలా మంది ఇష్టపడరు తోటకూర పప్పు అంటే కానీ నేను చెప్పినట్టుగా ఈ విధంగా ఉల్లిపాయలతో సహా దీన్ని ఫ్రై అనేది బాగా చేయాలండి ఫ్రై చేసి పసరవాత మొత్తం పోతుంది అనమాట దీనికి తోడు నాలుగు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకున్నాను ఇదే అండి ఈ తోటకూర పప్పులోని టమాటో వేసేవాళ్ళు అనేసి అనవద్దు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ అనేది కలుగుతూ ఉంటేనే దాని టేస్ట్ అనేది అల్టిమేట్గా వస్తుందండి ఫలా దాంతోనే చేయాలనేసి కూడా ఏం లేదు ఓకేనా దీంట్లోనైతే నేను టమాటో వేసుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకున్నాను మళ్ళీ తర్వాత మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఉప్పు అనేది అలాగే ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అనేది వేసుకున్నాండి తర్వాత మనం ముందుగా దించడం కదండి ఆ ముందుగా దంచిన పచ్చిమిరపకాయల పేస్ట్ అనమాట ఇది ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇందులోనే వేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై అనేది అవనివ్వాలండి ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందన్నమాట ఫ్రై ఇంకోటి ఏంటంటే దీన్ని ముట్లో మాత్రం ఎట్టు పిసిలో నీళ్ళు అనేది పోయకుండా దీనిపైన మనం మూత అనేది పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాల సేపు అయినా సరే మొత్తం మెత్తగా స్మాస్ అయ్యేంత వరకు కూడా ఇది మీకు వీడియోలో చూస్తున్న విధంగా బాగా ఫ్రై అనేది చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎప్పుడైతే బాగా కంటికి చూసారు కదా ఏ విధంగా ఉందో ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను చింతపండు పులుపు ఈ చింతపండు పులుపు అనేది మీరు లాస్ట్లో పప్పుని పెట్టి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట పులిపి పులుపు ఒక్కొక్క దగ్గర తీయి ఉంటుంది దగ్గర బాగా ఉంటుంది ఒక్కొక్క దగ్గర మరీ అంత పులుపు ఉంటుంది ఎంత చింతపండు వేసినా సరే ఆ విధంగా దాన్ని బట్టి పప్పు కూడా చూసారు అసలు నాకైతే మాత్రం పప్పు ఈ విధంగా ఉండాలండి అంటే నలిగి నలగలినట్టుగానే ఉండాలన్నమాట అంటే ఉడికి ఉడకలేనట్టుగానే ఉండాలన్నమాట పప్పు అనేది పప్పుకి కొంతమంది ఏంటంటే ఈ విధంగా ఉడికినా సరే ఏదో పప్పు కొత్త పెట్టి మొత్తం కొద్దిగా స్మాజ్ అనమాట ఆ మెత్త పేస్ట్ అయిపోవడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుందండి కొద్దిగా ఉడికి ఉడకలేనట్టుగా పప్పు ఈ విధంగా ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆ పప్పు ఏదైతే ఉందో పప్పు అనేది కూడా ఇందులో వేసుకొని దీన్ని జస్ట్ ఒక రెండు నిమిషాల సేపు పైనుంచి కిందకి కింద నుంచి పైకి కొత్త కొత్తలు ఆడుతా ఉడకనివ్వాలన్నమాట దీన్ని ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఉడికిందో దీంట్లోనే కొద్దిగానే నీళ్ళు అంటే మీ చిక్కదనాన్ని పెట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి నేను నీళ్ళు పోస్తాను కదా అనేసి అనవద్దు మీరు పప్పు ఉడబెట్టేటప్పుడు కొద్ది నీళ్ళు ఎక్కువైన అనుకోండి అప్పుడు మీకు అవసరం లేదు కాబట్టి పప్పు చిక్కదనం అనేది ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్ళు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట నేను పోసాను కదా అని చెప్పేసి మీరు పోయొద్దు నేను తక్కువ పోసాను కదా అని చెప్పి మీరు కూడా తొక్కుపోయొద్దు అండి ఆ నీళ్ళు అనేది మీ పప్పు చిక్కదనాన్ని పెట్టి మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి అదే విధంగా సాల్ట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా సరిపడగా సాల్ట్ అనేది కూడా మీరు ఇందులోనే వేసుకొని దీన్ని ఇంకొక రెండు నిమిషాల సేపు ఉడికిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టచ్ అన్నప్పుడు అంటే దించుతాం అనే ముందు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అండి ఇది పచ్చి జీలకర్రే పౌడర్ చేసి పెట్టుకున్నది అనమాట దీంట్లోనే కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకున్నాను ఈ పచ్చి జీలకర్ర పౌడర్ వేస్తే పప్పు ఫ్లేవర్ ఉంటుందండి పాలకూర పప్పు కానీ తోటకూర పప్పు కానీ టమాటో పప్పు కానీ లాస్ట్ స్టేజ్లోనే జీలకర్ర పొడి అనేది వేయాలండి కంపెనీలది బయటది అది కాదనమాట ఓన్లీ పచ్చిదే వేపకూడదు మెల్లిని మంచిదే పౌడర్ లెక్క చేసుకొని వేసుకుంటే దీనికి టేస్ట్ ఉంటుందండి అసలు ఇంకా అల్టిమేట్గా ఉంటుంది అనమాట అసలు ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ చేయండి నేను చెప్తాను కాదు కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి తర్వాత దీన్ని బాగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తాలింపు ప్రాసెస్ అనమాట నేనైతే ఇక్కడ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ నెయ్యి అనేది వేస్తానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు నెయ్యే వెయ్యాలనేది సేమ్ లేదు ఓళ్ళు ఆయిల్తోని కూడా తాలింపు వేసుకోవచ్చు నేను నెయ్యి ఆయిల్ రెండు కలిపి తాలింపు వేస్తుంటున్నాడు తాలింపుకి ఆయిల్ నెయ్యి ఎంత వెయ్యాలి అంటే పప్పులోనైతే మనం ఎంత ఆయిల్ వేసినా సరే కనిపించదండి కాబట్టి నేనైతే మాత్రం మొత్తం కలిపి ఒక యాభై గ్రాముల వరకు ఉంటుందండి నెయ్యి అది కలిపి దీంట్లోనే శనగపప్పు మినకపప్పు ఆవాలు జీలకర్ర ఈ నాలుగు వేసి రెండు పటపటమైన ఆవాలు పేలిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలు వేసేయండి ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు వేసిన వెంటనే మిరపకాయలు వేసేసి దాని తర్వాత కరివేపాకు వేసేస్తారన్నమాట అలా కాకుండా వెల్లుల్లిపాయ అనేది ఎర్రగా అవ్వాలన్నమాట కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత అప్పుడు మిరపకాయలు అనేది వేయాలి తర్వాత మిరపకాయల యొక్క కలర్ కూడా మారిపోతుంది అనమాట మనం ఏ కలర్ మిరపకాయలు వేసుకున్నా సరే దాని కలర్ మారుతుందండి మారిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనేది మనం కరివేపాకు అనేది వేసుకోవాలన్నమాట కొంతమంది వెల్లుల్లిపాయలు ఎక్కువ మిరపకాయలు వేసేసి వెంటనే కరివేపాకు వేసి ఇలా చేస్తూ ఉంటారు అనమాట దానివల్ల కొద్దిగా టేస్ట్ అనేది కూడా తగ్గుతుంది దీని తర్వాత కరివేపాకు అనేది వేసాను దీన్ని కొద్దిగా ఆయిల్తో పాటు బాగా మెరగలండి ఇందులోనే కొంతమంది మిర్చి పౌడర్ వేస్తారు కొద్దిగా ఇంకో కొద్దిగంత పసుపు కూడా వేస్తారు ఇంకో కొంతమంది ఎల్జీ ఇంగో కూడా వేసుకుంటారు అన్నమాట నేనైతే ఆ మూడు కూడా వేయట్లేదండి నేను నాకు ఇష్టం వచ్చే దాంట్లో అయితే నేను నేనైతే వేస్తూ ఉంటాను ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టం ఉన్నా సరే మీరు వేసుకోవచ్చు మిర్చి పౌడర్ కానీ పసుపు కానీ అది కానీ తర్వాత పక్క నుంచి పప్పు అనేది తీసేసి వెంటనే తాలింపేసి వెంటనే మూత పెట్టాలండి ఇక్కడ లాస్ట్ ప్రాసెస్ అనమాట ఎందుకంటే ఆ తాలింపు ఫ్లేవరు అంటే ఆ వెల్లుల్లిపాయ కరియాపాకు ఎన్ని మిరపకాయలు ఆవాలు మినపప్పు శనగపప్పు ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ని బయటికి వెళ్ళకూడదన్నమాట మనం కనీసం వెంటనే తాలింపు వేసిన వెంటనే మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకొని ఈ తాలింపు అనేది కలుపుకుంటే ఉంటుందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలోని ఈ పప్పు వేసుకొని కొద్దిగా మావిడికే పచ్చడి కానీ లేదా ఒక అప్పడం కానీ వేపుకొని తింటే అబ్బా ఏ ఉంటుందండి నేనైతే అప్పడాలు అనేది కూడా వేపుకొని తినానండి అబ్బా అల్టిమేట్ అన్నమాట నేను చెప్పడం కాదు దయచేసి మీరు తయారు చేసుకుంటే అలాగే నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మీకు అయితే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నక్కండే ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను అంతవరకు బాయ్